టీమిండియా యువ క్రికెటర్లు పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్ను ఇంగ్లండ్ పర్యటనకు పంపే విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఎటో తేల్చుకోలేకపోతోంది. ఈ విషయంపై టీమిండియా మేనేజ్మెంట్, బీసీసీఐ మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్ కోసం యూకే పర్యటనకు వెళ్లిన విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టులో యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఉన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఆడిన అతను అనూహ్యంగా ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్ ముందు గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈ సిరీస్కు దూరమయ్యాడు. అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్లను అక్కడికి పంపాలని టీమిండియా మేనేజ్మెంట్ భారత చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మకు మెయిల్ రాసింది. కానీ ఈ మెయిల్కు చేతన్ శర్మ ఎలాంటి బదులు ఇవ్వలేదు. ఇప్పటికే టీంలో అదనపు ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఈశ్వరన్ అభిమన్యు స్టాండ్ బైగా అందుబాటులో ఉండగా పృథ్వీ షా పడిక్కల్ పంపే ఆలోచనలో సెలక్షన్ కమిటీ లేదని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. షా, పడిక్కల్ లంకతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడతాయని స్పష్టం చేశాయి. అయితే శ్రీలంకతో శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత జట్టు కొలంబో వేదికగా ఈ నెల 13 నుంచి 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ ని ఆడనుంది. ఈ జట్టులోకి ఓపెనర్లుగా పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యారు. ఈ సిరీస్ జూలై 25న ముగియనుండగా ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్ ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో పృథ్వీ షాతో పాటు అదనంగా దేవదత్ పడిక్కల్ని కూడా ఇంగ్లండ్కు పంపాలని టీమిండియా మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తోంది. కానీ జట్టులో ఉన్న 3 ఓపెనర్లని కాదని, పృథ్వీ షా, పడిక్కల్ని ఇంగ్లండ్కి పంపితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని బీసీసీఐ భావిస్తోంది. దాంతో పృథ్వీ షాని పంపేది లేదని, టీంలో ఉన్న వాళ్లతోనే సర్దుకోవాలని ఇప్పటికే సమాధానమిచ్చింది. కానీ ఈ గొడవ ఇప్పట్లో సర్దుమణిగేలాగా కనిపించటం లేదు.